హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్ఎం ఫ్యాషన్ మంత్ర ఫర్ ఉమెన్ అండ్ గర్ల్స్. చూసారుగా ఇవాళ టాపిక్, ఎస్ మై నెయిల్ కేర్. నేను నా నెయిల్స్ని ఎలా కేర్ తీసుకుంటానా అన్నది చెప్తాను మీకు. మన నెయిల్స్ కనుక స్ట్రాంగ్గా పెరగాలి అంటే ముందుగా మనం ఆల్రెడీ వాడేసిన నిమ్మ ముక్కలు ఉంటాయి కదా, నిమ్మకాయ ముక్కలు, వాటితో ఇలా రబ్ చేసుకోవాలి. గోర్లని వాటిల్లో పెట్టేసి ఇలా చేస్తుండాలి. ఇది రెగ్యులర్గా చేస్తూ ఉంటే మన నెయిల్స్ చాలా స్ట్రాంగ్గా పెరుగుతాయి, మధ్యలోనే విరిగిపోకుండా ఉంటాయి. చూసారుగా రైట్ హ్యాండ్ నెయిల్స్ అవి చాలా పలచగా అనిపించాయి. ఆఫ్టర్ దిస్ ట్రీట్మెంట్ చూడండి, అవి చాలా స్ట్రాంగ్ అనిపిస్తాయి. వీక్లీ ట్వైస్ అయినా సరే, మనం ఆల్రెడీ దేనికైనా ఇంట్లో నిమ్మకాయలు వాడుతూ ఉంటాం కదా, పులిహోర కోసం కానివ్వండి, లెమన్ జ్యూస్ కోసం కానివ్వండి. ఆ తర్వాత నిమ్మరసం తీసిన తర్వాత ఈ ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కల్లో ఇలా వేలు పెట్టేసి ఇలా అంటే సరిపోతుంది. కంప్లీట్ ప్రాసెస్ ఎప్పుడైనా ఒకసారి చేసుకోండి, బట్ ఇలా చేయడం మాత్రం రెగ్యులర్గా చేస్తూ ఉంటే నెయిల్స్ చాలా స్ట్రాంగ్గా పెరుగుతాయి, మధ్యలోనే విరిగిపోవు. తర్వాత వచ్చేసి నేను గోరువెచ్చని నీళ్లు తీసుకొని అందులోకి ఇందాక వాడిన నిమ్మ ముక్కలు, ఒకవేళ ఆ ముక్కలు లేకపోతే కనుక డైరెక్ట్గా మీరు లెమన్ జ్యూస్ వేసుకోవచ్చు. సాల్ట్ వేసాను దొడ్డుప్పు, దాంతోపాటు ఇందాక ఒకటి చూపించాను కదా, అదేంటి అంటే యాక్టివేటర్. మనకు నార్మల్గా బ్లీచ్ చేసుకుంటున్నప్పుడు యాక్టివేటర్ వచ్చేస్తుంది కదా, బ్లీచ్తో పాటు ఆ యాక్టివేటర్ పౌడర్ అనమాట. ఒకవేళ అది లేకపోతే కనుక మీరు పెడిక్యూర్ సాల్ట్ అని దొరుకుతుంది, మెనిక్యూర్ సాల్ట్ అని దొరుకుతుంది, అది వేసుకోవచ్చు. అది కొద్దిగా వేసిన తర్వాత కొంచెం షాంపూ లేదంటే ఏదైనా సోప్తో కొంచెం ఇందులో ఫోమ్ వచ్చేలాగా చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ షాంపూ యూజ్ చేసా. అలా ఒక 15 మినిట్స్ ఆ వాటర్లో డిప్ చేసిన తర్వాత ఏదైనా ఒక స్క్రబ్ తీసుకొని ఆ నెయిల్స్ చుట్టూ అంతా డెడ్ సెల్స్ ఉంటాయి కదా, డెడ్ స్కిన్ ఉంటుంది, ఆ స్కిన్స్ పోవడానికి మనం ఏం చేయాలి అంటే ఇలా స్క్రబ్తో జెంటిల్గా మసాజ్ చేయాలి చుట్టూ. మనకి స్కిన్ ఇలా లేసినట్టుగా అక్కడక్కడ కనిపిస్తుంటుంది నెయిల్స్ పైన, అంటే మనం సరైన కేర్ తీసుకున్నప్పుడు అలా కనిపిస్తుంది. సో అదంతా డెడ్ స్కిన్ వెళ్ళిపోవాలి అంటే మనం ఇలా స్క్రబ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ లాక్మీ ఫేషియల్ స్క్రబ్ తీసుకున్నాను. ఒకవేళ స్క్రబ్ లేకపోయినా సరే మీరు సన్న రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ, ఆ ఉప్మా రవ్వలో కొంచెం షుగర్ వేసి వాటర్తో వేసి ఇలా స్క్రబ్ చేసుకోవచ్చు స్క్రబ్ లేనప్పుడు. ఈ ప్రాసెస్ మొత్తం మనం హ్యాండ్స్కి కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను జస్ట్ నెయిల్ కేర్ చూపిస్తున్నా కాబట్టి నెయిల్స్ మట్టుకే చూపిస్తున్నాను. అలా స్క్రబ్ చేసిన తర్వాత ఫ్రెష్ వాటర్లో హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత డ్రై అప్ చేయాలి. నెయిల్స్ పెంచుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి, అంటే నెయిల్స్లో ఏమీ ఉండకుండా చూడాలి, లేదంటే మన హైజీనిటీ దెబ్బతింటుంది. మొత్తం డ్రై చేసుకున్న తర్వాత విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఒకవేళ మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సూల్ లేకపోతే కనుక మన ఇంట్లో ఉండే ఏదైనా విటమిన్ ఈ ఆయిల్, అంటే ఆల్మండ్ ఆయిల్ కానివ్వండి, ఆలివ్ ఆయిల్, ఆ రెండు లేకపోతే కొబ్బరి నూనె అయినా సరే తీసుకోవచ్చు, నార్మల్ కొబ్బరి నూనె, అది తీసుకొని ఇలా జెంటిల్గా మసాజ్ చేయాలన్నమాట. ఇంతసేపు వాటిని వాటర్లో నానబెట్టుంటాం కదా, సో వాటికి కావలసిన మాయిశ్చర్ అన్నది ఈ ఆయిల్తో అందుతుంది. ఈ కంప్లీట్ ప్రాసెస్ ఒకేసారి చేసుకోవాల్సిన అవసరం లేదు, మీకు ఎప్పుడు టైం దొరికితే ఒక్కొక్కటిగా చేసుకోవచ్చు అనమాట. ఒకసారి స్క్రబ్ చేసుకోవచ్చు, ఒకసారి ఇలా నెయిల్ పాలిష్ రిమూవ్ చేసిన తర్వాత ఇలా ఆయిల్తో మసాజ్ చేసుకోవచ్చు. ఒకేసారి టూ హ్యాండ్స్కి చేసుకుంటే ఇంకా బెస్ట్, అంటే మనకు తక్కువ టైంలో మొత్తం కంప్లీట్ ప్రాసెస్ అయిపోతుంది కాబట్టి. బట్ నేను ఇక్కడ వీడియో కోసం అని రైట్ హ్యాండ్కి చేసి చూపిస్తున్నాను. కొంచెం స్లో ప్రాసెస్ ఉంటుంది రైట్ హ్యాండ్కి చేసుకునేటప్పుడు, బట్ లెఫ్ట్కి అయితే మనం చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఒకవేళ నెయిల్స్ అన్ఈవెన్ షేప్లో ఉంటే కనుక వాటిని ట్రిమ్ చేసుకొని వాటిని ఫాయిల్ కూడా చేసుకోవాలి, అలానే వదిలేయద్దు. లెఫ్ట్తో రైట్ హ్యాండ్కి చేయడం కొంచెం కష్టమే, బట్ ఓపిక తీసుకొని చేసుకుంటే వీ కెన్ డూ. బట్ నెయిల్స్ పెంచుకున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే మనకు చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి గుచ్చుకోకుండా, లేదంటే నెయిల్స్లో ఏమి ఉండకుండా అవైతే చూసుకోవాలి. ఇంకా నెయిల్స్కి సంబంధించి కొన్ని హ్యాక్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి, ఈ వీడియోలోనే చెప్తే అది చాలా లెంతీ వీడియో అవుతుంది. సో నెక్స్ట్ నేను ఇంకొక వీడియో చేస్తాను అబౌట్ నెయిల్స్, దాంట్లో అన్ని విషయాలు ఇంకా క్లియర్గా చెప్తాను. జస్ట్ ఇప్పుడు నేను నా నెయిల్స్ని
బేసిక్గా ఎలా కేర్ తీసుకుంటా అన్నది ఇందులో చూపిస్తున్నాను. ఇప్పుడు ట్రిమ్మింగ్ అయిపోయింది, నెక్స్ట్ వచ్చేసి వాటిని ఫాయిల్ చేస్తున్నాను అనమాట. అంటే కట్ చేసిన తర్వాత మనకి ఎడ్జెస్ అలా కుచ్చుకున్నట్టుగా ఉంటాయి కదా, ఈవెన్గా కట్ అవ్వకపోతే. సో దాని ఫాయిలింగ్తో ఇలాంటి షేప్ ఇచ్చేస్తాను అనమాట. ఫాయిలర్ లేకపోతే మనకి నెయిల్ కట్టర్కి వెనుక వైపే ఫాయిలర్ ఉంటుంది, ఆ ఫాయిలర్తో కూడా మనం ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇలా ఫాయిల్ చేసిన తర్వాత మనకు నచ్చిన నెయిల్ పాలిష్తో మన నెయిల్స్ని డెకరేట్ చేసుకోవచ్చు అందంగా. ఇక్కడ నేను జస్ట్ సింపుల్ నెయిల్ పాలిష్ చూపిస్తున్నాను, అంటే సింపుల్ కలర్, సింగిల్ కలర్ మాత్రమే, అంటే ఎలాంటి నెయిల్ ఆర్ట్ చూపించట్లేదు. మీరు ఒకవేళ మంచి నెయిల్ ఆర్ట్ కావాలంటే, నేను ఇంతకుముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను నెయిల్ ఆర్ట్ పైన, స్ట్రాబెర్రీస్ నెయిల్ ఆర్ట్ అని, అది చూడండి. ఇకపై కూడా చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తా నెయిల్ ఆర్ట్ పైన. సో ఎప్పుడైనా మనం నెయిల్ పాలిష్ వేసేటప్పుడు ఫస్ట్ సింగిల్ కోట్ వేసుకోవాలి, అది డ్రై అయిన తర్వాత ఇంకో కోట్ వేసుకుంటేనే మనకి యాక్చువల్ కలర్ అన్నది కనిపిస్తుంది, నెయిల్ పాలిష్ యొక్క రియల్ కలర్ కనిపిస్తుంది మనకి. సో ఖచ్చితంగా రెండు కోట్స్కి మధ్యలో మనం డ్రై అవ్వనివ్వాలి, డ్రై అయిన తర్వాత ఇంకో కోట్ వేస్తే మనకి చాలా మంచి లుక్ వచ్చేస్తుంది. ఇక్కడ నేను ఇంకొక కలర్ కూడా తీసుకున్నాను. మనం ఏం నెయిల్ ఆర్ట్ వేసుకోవాలో తెలియనప్పుడు ఇలా వేసుకుంటే సరిపోతుంది, అంటే ఫోర్ నెయిల్స్కి ఒక కలర్ వేసుకొని మిడిల్ ఫింగర్కి ఒక కలర్ వేసుకోవచ్చు, లేదంటే ఆల్టర్నేట్ కలర్స్ వేసుకోవచ్చు, ఫైవ్ ఫింగర్స్కి ఫైవ్ కలర్స్ కూడా వేసుకోవచ్చు, అది కూడా చాలా ట్రెండ్ ఇప్పుడు. సో నెయిల్ ఆర్ట్ చేసుకోలేము, నెయిల్ ఆర్ట్ చేసుకోవడానికి టైం లేదు అన్నప్పుడు ఈ టిప్ ఫాలో అయితే సరిపోతుంది. ఈ వీడియో కింద మీ కామెంట్స్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో అడగండి నెయిల్స్కి సంబంధించి. నా నెయిల్ పాలిష్ ఎలా అనిపించింది, ఇంకా ఏమైనా నేను చెప్పలేదా, మిస్ చేశానా, అలాంటివి మీకు తెలిస్తే కూడా నాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అవన్నీ యాడ్ చేసి నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చితే, డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చింది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, అలానే ఈ లింక్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దాంతోపాటు చెప్పాను కదా ఇందాకే, ఈ వీడియో ఎలా అనిపించింది మీరు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్, ఇంకా వండర్ఫుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రిప్షన్తో పాటు పక్కనే బెల్ సింబల్ వస్తుంది, దానిపైన కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్